ఎల్లంపల్లి కాల్వను రీడిజైనింగ్ చేసి రైతుల పొలాలను కాపాడాలని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాదు కూడదు అంటూ ముందుకు సాగితే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని సూరమ్మ చెరువును నింపేందుకు తేనున్న ఎల్లంపల్లి కాలువను రీడిజైనింగ్ చేయాలంటూ ఎల్లంపల్లి కాలువలో భూములను కోల్పోతున్న భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. రుద్రంగిలో రిలే దీక్షలు చేపట్టారు. భూ నిర్వాసితుల రిలే దీక్షల శిబిరాన్ని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రుద్రంగి సూరమ్మ చెరువును నింపేందుకు తేయనున్న ఎల్లంపల్లి కాల్వ ప్రస్తుత డిజైనింగ్తో నిర్మిస్తే రైతులు తమ వ్యవసాయ భూములతో పాటు నివాసాలను కోల్పోయే అవకాశముందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ను రీడిజైన్ చేసి రుద్రంగి శివారు నుండి ఇప్పటికే సహజసిద్దంగా ఒరెల ద్వారా చెరువును నింపాలని డిమాండ్ చేశారు. కాదు కూడదు అంటూ ప్రస్తుతం ఉన్న డిజైన్తోనే కాల్వ నిర్మాణం చేపట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కలికోట సూరమ్మ చెరువుకు ఏ కాల్వనైతే ప్రాజెక్టు డిజైన్ చేశారో ఆ డిజైన్ మార్చి ఊరికెళ్ళి కాకుండా ఊరవతలకెళ్ళి తీసుకుపోయి ముంపు గురయ్యే పట్టణంలో లోకల్లో బాగా ప్రాబ్లం అవుతుంది, ముంపు గురయ్య తగ్గించండి అని ఒక ఈ యొక్క కారణము 2013 భూసేకరణ చట్ట ప్రకారం నాగారంకు పోయే కాల్వ ద్వారా కానీ నష్టపోయే రైతాంగానికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి అనే ఒక ఆలోచన కొద్దీ పాపం పేదవర్గాలు 12 రోజుల నుంచి శివరాత్రి రోజు కొనుకుంటా కూర్చున్నటువంటి పాపం ప్రభుత్వం కనీసం స్పందన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యులు మీకు జరిగిన సమస్య, మీకు జరుగుతున్న నష్టాన్ని మేము వామంతు సాయశక్తుల కొద్దిగా గొప్ప కృషి చేసి మేము ప్రయత్నం చేస్తామన్న దాఖల లేదు. మీకు లాభం జరిగే వరకు ఏదైనా కార్యక్రమం నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయం వెంట మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.